Hello, welcome to my show Nijam with Naresh Rai. So, ఒకప్పుడు బోనాల పండుగ వస్తేనే మనకు పోతరాజుల దర్శనం కనిపించేది. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా అంటే ఏ జాతరలో చూసినా కూడా వీళ్ళ దర్శనం మనకు దొరుకుతుంది. మరి ఈ పోతరాజుల యొక్క ప్రత్యేకత ఏంటి? సో ఒకప్పుడు బోనాలకు కనిపించే వీళ్ళు ఇప్పుడు ఏ జాతరలో చూసినా కూడా వీళ్ళు కనిపిస్తున్నారు. మరి ప్రతి జాతరల వీళ్ళ దర్శనం ఎందుకు ఉంటుంది? సో ఏ బోనం ఎత్తుకున్నా కూడా ఆ బోనం పక్కన ఈ పోతరాజు కనిపిస్తాడు. మరి బోనం పక్కనే ఈ పోతరాజు దర్శనం కూడా దొరకడం ఏంటి? సో ఇవన్నీ విషయాలు నాకైతే తెలుసుకోవాలని ఇంటెన్షన్గా ఉంది. సో ప్రస్తుతం నాతో పాటు హైదరాబాద్లో పేరుగాంచినటువంటి పోతరాజు కార్తీక్ పోతరాజు నాతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ సార్. మీరు యా ఒకప్పుడు అంటే బోనాల పండుగ ఒక గత ఒక 5-10 సంవత్సరాలు వెనక్కి పోతే పోతరాజులను చూడాలంటే కేవలం బోనాల పండుగ సమయంలో కనిపెట్టారు. అవును సార్. ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో ఏ జాతరలో చూసినా, కొమరెల్లి జాతరలో చూసినా, ఇంకే అమ్మవారి జాతరలో చూసినా, సో పోతరాజుల దర్శనం మాత్రం కనిపిస్తుంది. సో అంటే ఒకప్పుడు ఒక నార్మల్గా కనిపించే పోతరాజులు ఇప్పుడు వాళ్ళ వేషధారణ కానివ్వండి, ఒక తీరొక్క కలర్లతోటి నిజంగా జనాల్ని ఆకర్షించుకునేలా రెడీ అయ్యి కూడా అందరికీ దర్శనం ఇస్తూ ఉంటారు. సో ఏంది ఈ యొక్క ప్రత్యేకత? ఏంటి అంటే ఒకప్పుడు పోతరాజులు అంటే ఖాళీ బోనాల దగ్గర పలారంబండ్ల ముంగట వీళ్ళ దగ్గర ఉంటుండే స్వామి. ఇప్పుడు మీరు అన్నట్టు కొమరెల్లి జాతరలో అంటే ఒకప్పుడు కొమరెల్లి జాతర ఇప్పుడు అవుతున్నంత జాతర అవ్వలేదు స్వామి. ఏదో నార్మల్ ఎల్లినారు బోనాలు చేసుకున్నారు వచ్చినారు. ఇప్పుడు ఏమైందంటే ట్రెండింగ్ స్వామి. యూత్ అయినది యూత్కి అట్రాక్షన్ ఏమైందంటే ఇండ్లం కూడా తీసే పలారంబాలు కూడా ఇప్పుడు అక్కడ ఏడ కొమరెల్లి జాతరలలో బోనాలు ఫ్యామిలీస్ బోనాలు చేస్తారు కదా స్వామి. ఆ బోనాల ముందు పోతరాలు కావాలి ఒక అట్రాక్షన్ ఉంటుంది అని చెప్పేసి మమ్మల్ని పెట్టుకోవడం జరుగుతుంది ఆ జాతరలలో. హైదరాబాద్లో బోనాలు అంటేనే ఫేమస్ మనకు. తెలంగాణ ఫెస్టివల్లో పీరిల్ల పండుగ కానీ బతుకమ్మ ఈ బోనాలు ఈ మూడింటికి స్పెషల్ అట్రాక్షనే పోతరాజు. ఈ పోతరాజు వేషధారణ స్టార్టింగ్లో పసుపు కుంకుమతోనే వేసుకుంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రెండింగ్ ప్రతి ఒక్కరు ఏంటంటే వేషాలు మేకింగ్ మేకప్ ఉంటేనే పోతరాలు అని పిలుస్తున్నారు స్వామి. ఇప్పుడు మాకు రూల్ వచ్చింది కలర్స్ వేయొద్దు, మా పోతరాజు అసోసియేషన్ నుంచి కలర్స్ వేయొద్దు అవి వేయొద్దు అని చెప్పేసి రూల్ వచ్చింది. బట్ ఏమవుతుందంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళు ఏమైపోతుందంటే మాకు కలర్స్ ఉంటేనే కావాలా, మీరు కాకపోతే ఇంకొకళ్ళని పిలుచుకుంటాం అన్నట్టుగా దీంట్లో స్పెషల్ అట్రాక్షన్గా కలర్లు ఎవరెవరైతే వేస్తారో వాళ్ళని పిలుస్తున్నారు సార్. అండ్ ఇప్పుడు మీకు కలర్స్ అని చెప్పారు. అవును. అంటే జనరల్గా ఇప్పుడు పోతరాజులకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. అవును సార్. ఒకప్పుడు ఎంతో అంత ఇస్తే పోతరాజులు వచ్చేటప్పుడు. అవును. ఇప్పుడు ఎవరైతే మంచి కలర్లు వేసుకొని ఎవరైతే మస్తుగా అనిపిస్తారో వాళ్ళకి పిచ్చ డిమాండ్ పెరిగిపోయింది. అవును సార్. సో మరి దీని గురించి ఏం చెప్తారు? డిమాండ్ అని ఏం లేదు స్వామి. పబ్లిక్ ఏమైపోతుందంటే ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ వస్తాడు, వాళ్ళకి ఎంతో అంత ఇవ్వాల్సి వస్తుంది. డిమాండ్ అంటే ఏంటంటే మేము వేసుకునే కలర్లకు కానీ మేకప్ మ్యాన్ వస్తాడు, ఆయనకి ఎంతో అంత ఇవ్వాల్సి వస్తుంది. మేకప్ వేసుకుంటేనే ఒక అట్రాక్షన్ అనేది ఉంది స్వామి. ఇప్పుడు ఆ విగ్గులు కానీ ఒకప్పుడు ఏంటంటే కాళ్ళు పసుపు కుంకుమ పెట్టేసుకొని నార్మల్గా బయటకు వెళ్తుండే. ఇప్పుడు పెట్టుకునే విగ్స్ కానీ మేము పెట్టే లెన్స్ వల్ల మెయిన్ అట్రాక్షన్ స్వామి. లెన్స్ ఆ మేకింగ్ కలర్స్ ఇప్పుడు కొత్తగా దంతాలు పనులు పెట్టుకోవడం విగ్ పెట్టుకోవడం దీనివల్ల ఏంటంటే పబ్లిక్ కూడా ఒక అట్రాక్షన్, అరే పలానా పోతరాజు వచ్చింది పలానా ఏరియాకెళ్ళి వచ్చిందంట అని చెప్పేసి దానివల్ల మేము చేసుకునే మేకింగ్కి మేము డబ్బులు డిమాండ్ చేస్తున్నాం కానీ మాకు కాదు సార్. మేము ఫ్రీగా ఏమన్నా అమ్మవారికి సేవలం కాబట్టి మేము ఫ్రీగా పేద జాగాలలో కూడా ఉంటాయి. బట్ ఏంటంటే మేము వేసుకునే మీ కాస్ట్యూమ్స్ కాస్ట్ అవుతుంది కాబట్టి దానికి ఒక డిమాండ్ అనేది మేము ఒక 7-8-9,000 అట్లా డిమాండ్ చేయాల్సి వస్తుంది. అది కూడా మాకు ఏంటంటే సీజన్ ఫస్ట్ సండే మనకి ఏంటంటే హైదరాబాద్ బోనాలు ఫస్ట్ సండే సెకండ్ సండే దాన్ని బట్టి కూడా మేము ఎందుకంటే ఆ టైంలో పోతరాలు దొరకరు సార్. ఎట్లా అంటే ఫస్ట్ వీక్లో అసలు పోతరాలు ఒక్కరు కూడా దొరకరు సార్, అంత బిజీ ఉంటారు. ఎందుకంటే మెయిన్ బిజీ ఏంటంటే ఫస్ట్ సండే ప్రతి ఒక్క ఏరియాలో హైదరాబాద్ బోనాలు అంటే అందరికీ పోతరాలు కూడా ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో బోనాలు చేసుకుంటారు. బట్ ఒక 50% పోతరాలు అప్పుడు వెయ్యరు ఎందుకంటే ఇండ్ల బోనాలు ఉంటాయి కాబట్టి ఆ టైంలో వెయ్యరు. ఆ రోజు ఒక్కరోజు డిమాండ్ ఉంటుంది. తర్వాత నార్మల్గా పోతరాలు చాలామంది దొరుకుతారు కాబట్టి నువ్వు కాకపోతే ఇంకొక పోతరాలు అన్నట్టుగా వాళ్ళు చేసుకుంటారు సార్. లక్షల్లో డబ్బులు ఇచ్చి తీసుకుపోతారు పోతరాజులు. అవును సార్. నిజంగా లక్షలు వస్తాయా మీకు? లక్షలు ఏం రావు సార్. అంటే దానికి కొంత ఫేమస్ పోతరాలు ఉంటారు వాళ్ళకి మాత్రమే స్పెషల్గా తీసుకెళ్తారు స్వామి, అందరికైతే లేదు స్వామి. ఓకే. ఇప్పుడు మీరు ఒక పాయింట్ అన్నారు, మేము
మేకప్ చేసుకోవాలి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కొనుక్కొచ్చుకోవాలి, పర్చేస్ చేయాలి, లేకుంటే ఆ మేకప్ ఆర్టిస్ట్ తీసుకొచ్చినటువంటి ఆయనకైనా పే చేయాల్సి ఉంటుంది. మరి వాళ్ళు ఇచ్చే డబ్బులు మీకు, అంటే అదేవిధంగా మీరు మేకప్ ఆర్టిస్ట్కి పే చేయాలి, ఇదంతా సరిపోద్దా? మరి సరిపో సార్, బట్ ఏంటంటే మన సీజన్ స్వామి, ఆ సీజన్ దాటిపోయిందంటే మాకు మళ్ళీ ఇలాంటి అమ్మవారికి సేవ చేసుకోవాలనే ఉండదు. ఏంటంటే మాకు వచ్చే రూపాయి అయినా సార్ మేము సాటిస్ఫై, ఎందుకంటే అమ్మవారికి మనకి సేవగా మనం పోతున్నాం కాబట్టి మనం చేసుకోవాలన్నట్టుగా వచ్చిన దాంట్లో మేకప్ మ్యాన్కి కానీ కాస్ట్యూమ్స్ ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకునే అవసరం ఉండదు సార్. ఈ కలర్స్ అంటే నార్మల్గా ఎటువంటి కలర్స్ వాడతారు? అంటే ఇంతకుముందు ఏషియన్ పెయింట్స్ కూడా వాడేవాళ్ళని విన్నాను. అవును సార్, ఏషియన్ పెయింట్ నేను ఒక 2 టైమ్స్ వాడినా సమయం. మరి ఎట్లా తీసిరా? అంతా చేసిన కిరోసిన్ పెట్టి అది పెట్టి క్లీన్ చేసుకుంటుండే సార్. వస్తుందా? వస్తాయి సార్, బట్ ఏంటంటే ఒక 1 అవర్ 1 అవర్ టైం దానికే కొద్దిసేపు ఎండిపోవాలి అది. మరి స్కిన్ పాడవదా? అయింది సామి, బట్ ఏంటంటే వాళ్ళు అదే అట్రాక్షన్ కలర్సే కావాలంటున్నారు. మనకు పిలిచిన ప్రోగ్రామ్ వాళ్ళు ఏంటంటే మాకు కలర్సే కావాలా, మళ్ళీ బయటికి పోయినాక పోవద్దు, అయిపోయిన వరకు ఆ మేకప్ అట్లనే ఉండాలి అన్న టైంలో ఇవి యూజ్ చేయాల్సి వచ్చింది సామి. ఎప్పుడైనా ఇబ్బంది అయిందా? ఇబ్బంది అయింది సార్. అది ఏంటంటే ఇప్పుడు వేయంగానే మనకి ఫేస్ మనం అటు ఇటు స్టిచ్ చేయలేము ఇట్టు ఇట్లా. అవును, అట్లనే స్టిఫ్ అంతే. ఏమన్నా తినాలని ఏం చేయాలంటే మౌత్ కూడా ఓపెన్ కాదు ఎక్కువ మనకి. అదేంటంటే ఎండిపోయి గట్టిగా అయిపోతుంది, అది గట్టి పడిపోతుంది. ఇవి మేము యూజ్ చేసే వాటర్ ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటాయి, అవి మనకి బుక్ స్టోర్స్లలో బ్యాంగిల్ స్టోర్లలో దొరుకుతుంటాయి. ఇవి ఏంటంటే వాటర్ కలర్స్. ఒకవేళ మనకు పిలిచిన ప్రోగ్రామ్ ఏమన్నా సరే ఒక 2 మినిట్స్ మనం పక్కకి వెళ్ళి ఇట్లా రుద్దుకొని రావచ్చు, కానీ దాన్ని ఏం చేయలేము. ఇప్పుడు యూజ్ చేసే కలర్స్ ఓకేనా? పర్ఫెక్ట్, ఇప్పుడు ఉన్నాయి ఓకే సార్. ఇప్పుడు ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ఏం లేదు. బట్ మనము ప్రోగ్రామ్ అన్న అయిపోయినాక ఇవ్వాలి, మనకి ఏమైనా ఫేస్లో జర డౌట్ వస్తే ఒకసారి స్కిన్ స్పెషలిస్ట్కి అయితే కంపల్సరీ వెళ్ళి చూస్తే మన పౌడర్ కానీ ఏమైనా ఇస్తే మనం యూజ్ చేయాల్సి వస్తుంది. మనం దాని మీద డిలే చేయకపోతే ప్రాబ్లం తర్వాత అయితే. అండ్ ఇంకోటి, పోతరాజు వేషం వేసేవాళ్ళు అంటే మీరు ఇప్పుడు వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా నిమ్మకాయలలో అంటే ఈ నీడిల్స్ పెట్టడము, లేకుంటే ఇంకా ముండ్లు పెట్టడము, సో లేకుంటే మీరు వెళ్ళే దారిలలో గాజొక్కలు వేయడము, లేకుంటే సీసాలు వాళ్ళ కొట్టడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కావాలని వేరే ఊరి నుంచి ఇంకో పోతలు వస్తే అరే మనల్ని కాదని ఇంకోళ్ళని పిలిపించాలని చెప్పి ఇవన్నీ జరుగుతుంటాయని విన్నాను. నిజమేనా? మీకు ఎప్పుడైనా జరిగింది? మాకు జరిగింది సార్. నాకు ఏంటంటే సందర్భం ఒకసారి చెప్తారా? నాకు జరిగిన ఏంటంటే అంటే నాకు స్పెషల్గా నా గురించి ఏం చేయలేదు. మమ్మల్ని పోతరాజులా పిలిచినారు, ఆపోజిట్ వాళ్ళు వేరే పోతరాజుని పిలిచినారు. వాళ్ళకి మాకు ఎట్లా అంటే ఒక చోరసారి రాగానే వాళ్ళు మేము ఒకటి అయిపోయినాం. ఆ పోతరాలకు మాకు ఇద్దరికి ఆడమని చెప్పేసి అందరు ఆ ఊరి చోరసారి మీద ఆడమని చెప్తే సరే అని ఆడుతున్నాము. వాళ్ళ ఇప్పుడు మా ఆపోజిట్ పోతరాలకి సీసాలు వాళ్ళ కొట్టి వేసేసారు, మాకు వేయలేదు. వేసుకునే టైంలో మేము పోతరాలు మేము ఒకటి కావాలి, ఎందుకంటే ఎప్పటికైనా మేము అమ్మవాళ్ళు సేవకులం కాబట్టి. వాళ్ళు ఆడుతున్న సందర్భంలో వాళ్ళకి మొత్తం కుచ్చుకున్నాయి, మొత్తం కుచ్చుకొని బ్లడ్ అంతా వస్తుంది. మాకు అది అయిపోయినాక వాళ్ళకి మేము కొద్దిగా సేవ్ చేసి వాళ్ళని పక్కకు పెట్టేసి తర్వాత మేము ముందుకు వస్తుంటే వేరే వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆడ కొట్టుకున్న సందర్భంలో మాకు మూలలు చిన్న చిన్న మూలలు మాకు వేసారు. మేము అప్పటికే ఎందుకంటే మేము ఇలాంటి సందర్భంలో మాకు ఆల్రెడీ మా పోతరాజు చాలామందికి అయినా మాకు గ్రూప్ ఉంది, గ్రూప్లో ఇన్ఫార్మ్ చేస్తుంటారు నేను పలానా ఊరికి పోతే ఇట్లా అయింది, ఆ ఊరికి పోయినప్పుడు జాగ్రత్త అన్నట్టు చెప్పినప్పుడు మేము ముందే నాతో వెళ్ళిన పర్సన్స్ ఏంటంటే ముందే చూస్తుంటారు అన్న ఇట్లా మెల్ల ముంగడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నా సరే నాతో వచ్చే వాళ్ళు చేస్తుంటారు. నాకైన సందర్భం ఏంటంటే కాంటలతో కూర్చున్నారు, మాకు కాంటలతో కూర్చోడము ఎట్లా అంటే ఇట్లా గీకేసి ఇడికెళ్ళి ఇక్కడ దిగిపోయినండి నాకు ఒకసారి. ఇట్లాంటివి చాలా చేస్తుంటారు. పడక స్వామి ఏంటంటే వాళ్ళకు పడక ఇప్పుడు వీళ్ళున్న పోతరాలను కానీ వీళ్ళని ఎవరన్నా చెడగొడితే ప్రోగ్రామ్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్ ఉంటుంది సార్. సో ఇట్లా జరుగుతూనే ఉంటాయి? జరుగుతాయి సార్, చాలా జరిగినాయి. మేము పసుపు రుద్దుకునేటప్పుడు తీసుకొస్తారు మేము, ఏంటంటే వాళ్ళకే చెప్తాం మాకేమైనా మాకు కావాలి పూల దండలు కానీ పసుపు కుంకుమ మీరే తీసుకురండి అని చెప్తాం. కొందరు ఏం చేస్తారంటే కుల్లా ప్యాకెట్లో తీసుకొస్తారు, ఏంటంటే అన్న ఇంట్లో చేసింది అదే అని చెప్తారు. మాకు ఒక దగ్గర ఏమైందంటే దాంట్లో ఏదో కెమికల్ లాగా చూసేసి మేము పెట్టుకున్న మొత్తం మంట మండిపోయింది. మాకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంలో మేము బయటకు వెళ్తున్నాం, ఆ టైంలో ఒకటేసారి బయటకు రాగానే ఒకటేసారి గాలి అనేది మాకు దాకంగానే అది మంట స్టార్ట్ అయిపోయింది, ప్రోగ్రామ్ అంతా ఖరాబ్ అయిపోయింది. దాంట్లో మాతో పాటు వాళ్ళ ఊరి పోతరాలు కూడా ఉన్నారు ఇద్దరు, కుంకుమ కారం కలపడం ఇట్లా కూడా అట్లా చేస్తారు. మనకు అర్థం కాస్తాం, ఎందుకంటే కుళ్ళ ప్యాకెట్లు ఇచ్చారు అనుకో, మనం ఇలాంటి సందర్భంలో మనం ఆలోచన చేయాలి. ఊర్లలో పోయినప్పుడు మన జాగ్రత్తలు మనం పాటిస్తే మంచిది. ఏంటంటే హైదరాబాద్ ఏంటంటే ఒక అట్రాక్షన్,
ఇప్పుడు మాకు ఏంటంటే ఒకళ్ళు ఎవరైనా సెల్ఫీ దిగడానికి దగ్గరకు వస్తున్నారు, మేము నమ్మలేకపోతున్నాం ఎవరు ఏంది అనేది, ఏం చేస్తారా అని చెప్పేసి. ఓకే. అండ్ ఇంకోటి, ఈ ఊర్లలోకి పోయినప్పుడు అంటే ఎక్కడో దూరం నుంచి అంటే మీలాంటి పోతరాజులను తీసుకొచ్చి ఊర్లో బోనాల టైంలో మీతోటి ఆటాడిస్తాం. అవును. అంటే ఆ టైంలో ఊర్లో మంత్రగాళ్ళు కూడా మీ మీద మంత్రాలు ప్రయోగించడం ఇవన్నీ కూడా చేస్తారని విన్నాను. చేస్తారు. ఇది ఏంటంటే స్వామి, ఆల్రెడీ పోతరాజు అంటే ఏంది, పోతరాజు మనం ఒక బందోబస్తు లేని బయటికి పోవద్దు అని మనకు తెలుసు. మీరు అన్నట్టుగా ఊర్లలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించాలి కంపల్సరీ, ఎందుకంటే దానికి పోతరాజుని తెలిసిన వాళ్ళు మాత్రం ముందు జాగ్రత్తకి అన్ని వాళ్ళు బందోబస్తు కానీ లేదంటే ఒక గురువు అనేది ఉంటుంది. గురు నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నీకు భయం అవుతుందంటే ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గురువు అని ఉండాలా, లేకపోతే నువ్వు గట్టి బందోబస్తు చేసుకున్నా పోవాలా. దీని గురించి పోతరాజుని తెలియని వాళ్ళు కొందరు ఏంటంటే యూత్ ఏంటంటే పైసల కోసం ఆశపడి వెళ్తున్నారు. వాళ్ళకి చాలా ప్రాబ్లం, ఆడ పోతరాజు వేయడానికి వెళ్తున్నారు, వేస్తున్నారు, మంచిగా ఆడుతున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, పొద్దుగా వచ్చి అడ్డం పడుతున్నారు, స్పాట్ చనిపోయిన వాళ్ళు ఉండరు పోతరాజు గేటప్పుడు. వాళ్ళకి ఏం బందోబస్తు అనేది తెలియదు. అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటివి పాటించాలా, మూడుతో వాళ్ళకి ఏం పాటించాలా, మనం పోతరాజు చేయడానికి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అమ్మనాన్న దీవెన తీసుకోవాలి. దేవుని తర్వాత మనకు జన్మనిచ్చిన అమ్మనాన్న దీవెన తీసుకున్నాం అనుకో, దానికన్నా పెద్ద ఆశీర్వాదం మనకి ఏం లేదు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంట్లో అయితే దండం పెట్టుకొని ఇంట్లో మన అక్కలు ఉండి ఆశీర్వాదం తీసుకొని మనం చేసే పూజలు, సామానికి పూజలు కానీ మనం ఇంట్లో పూజలు కానీ అవన్నీ చేసుకొని మంచి బందోబస్తు నాడు పోయినాక కూడా ఏం తినకుండా తాగకుండా నువ్వు సంతోషంగా నువ్వు అయిపోయినాక పోతరా అయిపోయినాక తాగు తిను నీకేం కాదు. వీళ్ళు తీరేసి తాగేసి చేయడం వల్ల ఏమైపోతుందంటే బయటకు వచ్చినాక ఎవరు ఏం చేస్తున్నారనేది తెలియదు. ఇంకోటి పోతరాజు మేము పసుపుతో వేసుకోవడం బర్వాతలు ఉంటాం ఆ టైంలో, ఏ మంత్రగాడైనా సరే మన ఏమన్నా చేసే సరే మాకు తొందరగా తాగుతుంది. ఎట్లా తాగుతేనా? తాగుతుంది. వాళ్ళు ఏమన్నా మా పైన ఏమైనా ప్రయత్నం చేసారు అనుకో, ఇట్లా మంత్రంగానే కానీ ఏమైనా చేసింది అనుకో, ఆ టైంలో మేము పసుపు బట్టలతో ఉంటాం కానీ మాకు తొందరగా తాగుతుంది. నువ్వు ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని దగ్గర రానియకుండా. ఈ రోజులు అన్నిటికీ నీకు ఉత్తలేవు, నీకు ఏమైనా డౌట్ వస్తుంది. మాకేంటంటే రెగ్యులర్ రెస్ట్ వాళ్ళకి మనకు కొద్ది బందోబస్తు ఉంటే మనకు మాకు అర్థమవుతుంది ఎవరేంది కొద్ది డౌట్ వచ్చిన తర్వాత మేము ఎవరిని రానియం దగ్గరికి, లేకపోతే మేమన్నా పక్కకి వెళ్ళిపోయి పక్కకన్నా ఆగుతుంటాం. కాళ్ళు నాడేటప్పుడు కొట్టడం కానీ నూకేయడం జరిసేపు ఆగా చెప్పి మా ఇరవలలో ఎవరికి ఇవ్వద్దు. ఆ ఇరవలలో తీసుకున్న ఇరవలకి ఏమైనా మంత్రం చేసినా సరే మనం పట్టుకోవడం తర్వాత ఆ టైంలో మనకి ఏమైనా కావచ్చు. ఇరవలలు అనేటివి మన చేతిలో ఉండాలి. ఏంటంటే మనం ఏంటంటే అమ్మవారు సేవకులం, అమ్మవారు తమ్ములం. మనం ముంగట ఎవరిని రానియకుండా దుష్టశక్తులు మనం కాపాడుతున్నాం ఇరవలలో పట్టుకొని. నువ్వు అవే ఇరవలకి ఇస్తే నీకు ఏం, నువ్వు ఏం పోతరా చేసే ఏం లాభం. ఇదో ఒకటి ఈరగోళలు అన్నారు కదా, ఇప్పుడు ఈరగోళలకి మంత్రాలు ఎట్లా చేస్తారు అంటే, ఇప్పుడు మీరు ఆ ఈరగోళలతోటే దుష్టశక్తులు ఏమన్నా వస్తే కూడా తరిమి కొడతారు. అవును సార్. మరి దానికి మళ్ళీ మంత్రాలు ఎట్లా చేస్తారు అంటే, మీరు అంటుందంటే ఊర్లలో అంటుంటాం. ఇప్పుడు హైదరాబాద్ లాంటివా మనకి, మనం ఒకవేళ ప్రోగ్రామ్ అయినా ఫ్రెండ్స్ సర్కిల్లో పోతాము. ఇప్పుడు ఊర్లో ఇక్కడ ఏంటంటే మనం ఏమైనా ఎమర్జెన్సీ అయినా సరే మన గురువులకి ఫోన్ చేసి పిలిచి గురు ఇట్లా అయింది మాకంటే వాళ్ళు వచ్చి ఇమీడియట్లీ ఏమైనా చేసారొచ్చు. నువ్వు ఊళ్ళలో పోయినప్పుడు నీకు ఏ సపోర్ట్ ఉండదు, నువ్వు తిరిగి ఇంటికి వచ్చేదాకా నీకు నమ్మకం తక్కువ. అర్థమైందా సార్? నువ్వు పోతరా చేసినప్పుడు నీకు జోబులలో ఫోన్లు అయితే మనం పెట్టుకోలేము కదా. నీతో పోయినా ఒక పర్సన్ వస్తాడు, ఒక పర్సన్ ఇద్దరిని కాపాడాలంటే కాపాడలేడు కదా. నువ్వు ఇరవలలో ఇప్పుడు అట్లా ఊళ్ళలో పోయినప్పుడు నీతో పాటు ఎక్స్ట్రా ఇద్దరు నుంచి తీసుకెళ్ళు వాళ్ళకి ఇరవలలో. నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చినావు అనుకో, వాళ్ళు ఇరవలకి ఏమైనా వేసి మనకి ఇస్తారు. ఇటు పట్టుకుంటాడు కదా, ఈయనకి ఏమైనా కావచ్చు, కిందనే వాడిపోవచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఆ టైంలో ఏమవుతుందంటే వీళ్ళు మనం ఇట్లా ఆలోచన చేయాలి. అంటే మనం ఇరవలలు చెప్పాలన్న పర్సన్కి ఇచ్చినాం, మనకి ఇట్లా అయిందేమో అని చెప్పి మనం అట్లా అర్థం చేసుకోవాలి. సో అట్లా అంటే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. పోతరా వేసి నైట్ అంతా మంచి మార్నింగ్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్లను కానీ నిద్రలనే కానీ. మళ్ళీ తర్వాత వీళ్ళు అడిగిపించుకుంటారు కదా, ఇట్లా ఇట్లా పోతే ఇట్లా పోతరా వేసిన కాడే మా అయింది అన్నది అట్లా చెప్తుంటారు కదా. సో ఎన్ని ఏళ్ళ నుంచి పోతరాజుగా మీరు వేసి? నేను 12 ఇయర్స్ సార్, నా స్కూల్ లైఫ్ నుంచి నేను పోతరాజు స్టార్ట్ చేసిన. స్కూల్లో నుంచే? అవును సార్. నేను స్కూల్ అంటే మీ ఇంట్లో ఎవరైనా వేస్తారా? ఇంట్లో ఎవరు వేయరు సార్, ఇంట్లో ఎవరు వేయరు. నేను స్కూల్ నేను స్కూల్లో 10th క్లాస్ 2010లో 10th క్లాస్ ఉన్నప్పుడు నాకు డార్క్ రూమ్ అని చెప్పేసి సైన్స్ ఫేర్లో నేను పోతరాజు ఒక దయ్యమేషం వేసినాం, ఒక రాక్షస దయ మెసేజ్ వేసి ఆ డార్క్ రూమ్ అనేది ఒక్కటి నేను సింగిల్ పర్సన్ నోపాటు ఉండే, అది ఒక దయ్యం రూమ్ లాగా. సైన్స్ వేర్కి అందరు పేరెంట్స్కి అలౌడ్ చేశారు అప్పుడు. అలా పేరెంట్స్ రావడము నోపడంగా నేను వాళ్ళని ఒక మేకప్ చేసుకొని వాళ్ళని బెదిరేయడం వల్ల కొద్దిగా పేరు వచ్చింది మార్నింగ్. అది ఒక టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ వచ్చింది. అదే నేను మా స్కూల్ పక్కన దుర్గామాతను పెడుతుండే, మెగా ఫ్రెండ్స్ అని పెడుతుండే. వాళ్ళు ఏం చేసినారంటే చూడడానికి వచ్చి
తమ్ముడు నువ్వు మాకు రేపు మేము దుర్గామాత చూస్తున్నాము, మాకు కొద్దిగా ఈ గెటప్ వేస్తా వాడ అమ్మవారిని చేసేటప్పుడు అని చెప్పంటే సరే అని చెప్పి చెప్పిన. నాకు ఒక విగ్గు కొనుకొచ్చుకున్నాను, నేను స్కూల్లో చేసేటప్పుడు ఒక విగ్గు కొనుకొచ్చుకున్నాను. వాళ్ళ దగ్గర ఏం చేసినట్టు పర్సన్కి 800 ఇస్తాము, ఇంకొక పర్సన్ తీసుకొచ్చుకో అని చెప్పి చెప్పారు. వాళ్ళు ఇచ్చిన 800తో ఇంకొక విగ్గు కొనుకొచ్చుకున్నా, బ్లాక్ కలర్ విగ్గు కొనుకొచ్చి నేను నా మా ఫ్రెండ్ ఇద్దరు రంగాలు చేసినాం. ఆ ఫస్ట్ టైం వేసినందుకు నాకు రెగ్యులర్గా 4 ఇయర్స్ వాళ్ళే నాకు పిలిచారు. ఫస్ట్ టైం ఇద్దరు వేసినాం, తర్వాత 4 ఒకటేసారి 12-13 మెంబర్స్ కలిసి వేసినాం. ఆడ వేస్తుంటే మా ఫ్రెండ్ కుమార్ అని చెప్పేసి ఆయన ఏమన్నాడంటే, అరే మా అగర పోతరా చేసేయ మేము తుట్టలా తీస్తున్నాను అన్నాడు. నాకు అప్పుడు ఏం తెలియదు అసలు, ఇట్లా నాకు వేయాలని ఇంట్రెస్ట్ ఉండే. నేను అప్పుడు ఏం చేస్తున్నానంటే మా ఏరియాలో ఎవరైనా పోతరా చేస్తే వాళ్ళకి మేకప్ చేయడం అట్లా నాకు అలవాటు అయిపోయింది. నాకు పోతరా వేయాలని ఉండే. మా ఫ్రెండ్ అడిగింది వేస్తావా అంటే, వేయాలని ఉంది కానీ నాకు సామాన్ లేవు మరి ఏంది అని అంటే, ఫస్ట్ నేను ఇంట్లో అడిగిన, ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినారు. ఆయన నేను ఇంట్లో మాట వినలేదు. ఇంటి దగ్గర మా తాత మంగళమల్లి అని ఒక తాత ఉంటాడు. ఆ తాత నేను తాత ఇట్లా నేను పోతరా చేద్దామనుకుంటే నాకు బంధువులు వాళ్ళు అతను వస్తావా అంటే, ఆ వస్తా బిడ్డ అని చెప్పి అన్నాడు. ఆ ఒక తాత ఒక ధైర్యం ఇవ్వడంతో నేనేం చేసిన, కాస్ట్యూమ్ షాప్కి వెళ్ళి రెంట్కి తీసుకొచ్చుకున్నాను సామాన్. అది ఒక 600 రూపీస్కి రెంట్ తీసుకొచ్చుకున్నా, 600 రూపీస్కి రెంట్ తీసుకొచ్చి ఆ పోతరా చేసిన. నాతో పాటు ముగ్గురు వేసినారు, వాళ్ళిద్దరు అడ్డం పడిపోయినారు, ఫీవర్ వచ్చి అడ్డం పడిపోయినారు. బట్ నేను కరెక్ట్ ఉండే. తర్వాత మా మమ్మీ వాళ్ళు భయపడారు, ఇట్లా పోతరా చేసిండ్రు ఏమవుతుందో అని చెప్పి అంటే, వాళ్ళు అడ్డం పడేసరికి మా మమ్మీ భయపడిపోయింది. ఇక నెక్స్ట్ టైం నాకు తెలిసిన ఒక అమ్మమ్మ దగ్గరికి దేవుడు వస్తే అడిగిపిస్తే ఏం ప్రాబ్లం లేదు, నేనే ఆయన పైన ఇష్టపడి నేను పిలిపించుకున్న పోతరాజు రూపంగా నాకు తమ్ముడుగా సేవ అని చెప్పేసి అంటే సరే అని చెప్పి అప్పటికెళ్ళి ఇక నేను సొంతంగా కొనుక్కొని అదే ఇప్పుడు తాత చెప్పిన ఆ తాత గారిని బంధువులు తీసుకొని అట్లా నేను ఈ ఫీల్డ్కి ఇప్పుడు 12 ఇయర్స్. మరి ఇన్నిసార్లు ఇన్ని ఏళ్ళ నుంచి పోతరాజు విషయం ఇస్తున్నా, మరి ఏమన్నా అంత అదృష్టం కానీ అన్న పుణ్యం కానీ ఏదన్నా మంచి కానీ జరిగిందా? అంటే నా లైఫ్లోకి ఒక యూట్యూబ్లో నా పోతరాజు వీడియోలు చూసుకొని నేను చేసుకున్న అమ్మాయి కూడా యూట్యూబ్లో వీడియో చూస్తూ నాకు ఒక అభిమానంగా కాల్ చేసింది. ఆ అభిమానం ఫ్రెండ్షిప్ అయింది, ఫ్రెండ్షిప్ లవ్ అయింది, లవ్ నా లైఫ్ అయింది ఇప్పుడు. సూపర్, ఒక మిరాకిల్ జరిగింది. జరిగింది ఇప్పుడు ఒక పాప నాకు. గ్రేట్ గ్రేట్. ఎన్ని రోజుల తర్వాత అంట ఆ బాండింగ్ కాస్త ప్రేమగా మారింది? అంటే నాకు స్టార్టింగ్లో మెసేజ్ చేసి అవి చేసి కొద్దిగా నాకు సతాయించినాను, ఇట్లా మీరంటే నాకు చాలా ఇష్టము, మీ డ్యాన్స్ అంటే ఇష్టము అని చెప్పి కొద్దిగా ఒక 1 వీక్ వరకు సతాయిస్తుంటే నేను రిజెక్ట్ చేసినుండే. ఎందుకంటే అప్పుడు నాకు ఇట్లా చిన్న చిన్న పిల్లలు కాల్ చేస్తుండే అన్న అది ఇదని చెప్పేసి నేను ఇట్లా వాళ్ళని సతాయించలేమంటే నేను రిజెక్ట్ చేసినుండే. రిజెక్ట్ చేస్తే ఒకసారి ఏం చేసినా నేను సపరేట్గా మాది ఒక గ్రూప్ ఉంది, మీరు సతాయిస్తున్నారు నేను గ్రూప్లో పెట్టేస్తా మీకు వాళ్ళందల ఫోన్లో వచ్చేది కూడా అనగానే అప్పుడు నాకు ఒక చిన్న వీడియో క్లిప్ పంపించింది ఆమె. ఏమని? నిజంగా చెప్పాలంటే నే క్షమించు అని చెప్పేసి. అంటే సాంగ్ మీరు ఎవరు చెప్పండి లేకపోతే నేను గ్రూప్లో పెట్టేస్తా అంటే ఒక వీడియో క్లిప్ 30 సెకండ్స్ నిజంగా చెప్పాలంటే నే క్షమించు అని చెప్పి పెట్టేసింది. అబ్బా ఇంత దెబ్బ కొడుతున్నారు ఎవరు వీళ్ళు. అప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేయలే. అట్లా పెడుతుంటే నేను ఏ క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్కి ఒక వీడియో పంపిస్తుంది. అరే ఏంది ఇక నేను డిసైడ్ అయిపోయినా నేను గ్రూప్లో పెట్టేస్తున్నా. నేను క్షమించినా మరి క్షమించినవా? నేను ఇక డిసైడ్ అయిపోయినా గ్రూప్లో పెట్టేసారు, నా నంబర్ గ్రూప్లో పెట్టేస్తున్నా అని చెప్పేసి చెప్పని ఆటోమేటిక్ వీడియో కాల్ చేసేసారు. చేయని ఓకే అప్పటికెళ్ళి ఫ్రెండ్షిప్ లాగా అట్లా. మరి ఈ ప్రపోజల్స్ అట్లా ఎప్పుడు జరిగినాయి? అంటే పోతరాజును కూడా లవ్ చేసి పెళ్ళి చేసుకుంటారని ఫస్ట్ ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తా కానీ ఇప్పుడే ఈ లవ్ స్టోరీలు ఇండ్లే పోతరాజు అంటే జర్నీలో? అదే ఒక మా 3 ఇయర్స్ లవ్ అంతే, ఒక 6 మంత్స్ వరకు ఫ్రెండ్షిప్ లాగా ఉండే. 3 ఇయర్స్ లవ్లో నేను అమ్మాయిని కలిసింది ఒకటేసారి బిఫోర్ మ్యారేజ్ వరకు. ఒక్కసారి కలిసిన సెకండ్ ఇయర్ తర్వాత మాట్లాడేసుకున్నాం. ఇంట్లో వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో గొడవలు అయినాయి కొద్దిగా. ఓ ఇవి కూడా ఉన్నాయా? గొడవలు అయినాయి బట్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా. గొడవలు అంటే ఎట్లా చేంజింగ్ లేని చేసిరా? ఏం చేయలే. వాళ్ళ బ్రదర్స్కి నేను తెలుసు కొద్దిగా, వాళ్ళ బ్రదర్స్కి నేను తెలుసు. గడ్డపరలు పెట్టుకుని వచ్చారు? ఏం రాలేదు బట్ ఏంటంటే వద్దు అంటే తెలిసిన పర్సన్ ఎవరికైనా ఇయ్యారు కదా, వద్దు పర్సన్ పోతరా చేస్తాడు ఇట్లా పోతరాలని పెళ్లి చేసుకుంటే పిల్లలు గారంట. ఇది కూడా ఉండదా? కొందరు లైఫ్లో జరిగినాయి అట్లా వాళ్ళకి దేవుళ్ళు వస్తాయి, మీరు 10 మందిలో తిరగలేరు అలా చేసుకుంటే అన్నట్టుగా దేవుడు వస్తుంది, వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, వాళ్ళు వాళ్ళతో ఎటు పోలేరు ఎటు తిరగలేరు అన్న ఫీలింగ్ వాళ్ళు అన్నలకుంటే వద్దు వద్దు అన్నారు. అట్లయినా ఫైట్ చేసింది అమ్మాయి, అక్కడ నుంచి ఫైట్ చేసింది, ఇక్కడికి వెళ్ళి ఫైట్ చేసి పెళ్లి చేసుకున్నాం, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళి? 2 ఇయర్స్ అవుతుంది. పిల్లలా? పాప.
మరి పోతరాజం చేసుకుంటే పిల్లలు ఉంటారని ఎవరన్నారు చెప్పు. అంటే వాళ్ళకి చెప్తారు కదా చెప్పేవాళ్ళు. నిజానికి పుట్టరా అట్లా ఏమైనా ఉంటుందా? ఒక డౌట్ అయితే ఉంటుంది ఎవరికైనా, ఎవరికైనా కొద్దిగా డౌట్ ఉంటుంది. ఎందుకంటే మేము ఒక దేవునితో సమానం. ఇప్పుడు ఏంటంటే మేము సాగు అరే పిల్లలు పుట్టాలని అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుంటారు కదా, పిల్లలు ఎందుకు పుట్టారు మళ్ళీ? ఇక కొందరు ఉంటారు అంటే నాకు జరిగిన ఇంటెన్షన్ మీకు చెప్తున్నా. అంటే ఇట్లా వాళ్ళని చేసుకుంటే పిల్లలుగా పుట్టారంట, ఇట్లనే జీవితం ఇట్లా దేవుళ్ళకి వాళ్ళది అన్నట్టు ఇట్లా చెప్పినారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దేవుడు వస్తుందంట, పోతరా చేస్తారంట నువ్వు వాళ్ళతో. అంటే ఇప్పుడు నాకు జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు మేము సాగుల కాడ తిన్నాళ్ళు 21 డేస్ కాడ ఇలాంటి ప్లేస్లలో మేము తినం కదా. తినొద్దు పోవద్దు పోవద్దు పోవచ్చు కానీ తినొద్దు. మేము తినం ఒక వాట ఎందుకు, మనం అమ్మవారి సేవలకు అమ్మవారి పూజలు చేసుకుంటే మళ్ళీ ఏదైనా అంటూ ముట్టున్నాయి కదా, అలాంటి కాడ తింటే మళ్ళీ మాకేమైనా కావచ్చు. ఇది కూడా ఉందా? అంటే ఇట్లా మై లైన్లు అంటారు కదా, దినాలు కానీ అలాంటి కాడ 21 కాడ కానీ ఇలాంటి ప్లేస్లలో శారీ ఫంక్షన్స్లలో అలాంటి ప్లేస్లలో తినం మేము. అలాంటి ప్లేస్లో ఎవరు దేవుడు వచ్చిన వాళ్ళు శివశక్తులు కానీ ఈ యజ్ఞ పూజారులు కానీ పోతరాలు కానీ ఇలాంటి ప్లేస్లలో తినొద్దు. ఎందుకంటే అమ్మవారు సేవ చేసుకునేటప్పుడు అలాంటి ప్లేస్లలో తినొద్దు అని. సో ఎప్పుడైనా ఇట్లా అంటే కొందరికి జనరల్ పండుకున్నప్పుడు కళ్ళలోనే అమ్మవారు వస్తారు, వచ్చేదో మాట్లాడాలని అనిపిస్తుంది, ఏదో చెప్పినట్టు అనిపిస్తుంది, నువ్వు ఏదో చేయాలి బిడ్డ అంటారు, అమ్మవారు వచ్చేదో మాట్లాడినట్టుగా కళలు వస్తూ ఉంటాయి. ఇట్లా ఆయన వింత వింత రో అంటే ఏమైనా వింతలు జరిగినాయా? నాకు అసలు నాకు అలాంటి ఏం జరగలేదు సార్. మనం ఏంటంటే ఏమైనా ఇట్లా సడన్గా అమ్మవారు కనిపించినట్టు మేము పోతరా చేసినప్పుడు మాకు కొద్దిగా అలాంటివి కొద్దిగా అనిపిస్తుంటుంది సార్. మేము స్టార్టింగ్ తిరగడం బయటికి వెళ్ళగానే పలారమ్మని చుట్టూ ఒక 5 ఫుట్లు తిరగంగానే మేము అమ్మవారిని మనసులో తలుచుకుంటాం. అంటే అమ్మ మేము ఎట్లయితే నీ దగ్గరకు, నేను ఒకటి నా టార్గెట్ ఒక్కటే, నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు మా అమ్మ కాళ్ళు మొక్కి బయటికి వెళ్తా, వస్తే తిరిగి వస్తే ఈ అమ్మ దగ్గరికి పోతా అమ్మ దగ్గరికి అంతే. ఇంకోటి దుష్ట శక్తులు అంటారు, అంటే బోనాల టైంలో మనం బోనాలు తీసే టైంలో ఇప్పుడు పోతరాజు అప్పుడే ఎగురుకుంటూ వస్తూ ఉంటారు, ఈరగోళాలు పట్టుకొని కనిపిస్తాయా మీకు? లేదు సార్ కనిపించదు, అట్లా ఏముండదు, అట్లా ఏముండదు. మనం దేవుని సేవ అంటే అమ్మవారి తమ్ములం కాబట్టి మనం ఏంటంటే ఈరగోళాలతో మనం ఆడుకుంటూ పోతుంటాం, అమ్మవారు వెనుకకి వెళ్ళి వస్తుంటాయి మనకి. మనం కూడా మన సేవకులం అంతే అమ్మవారికి. సో కనిపించిన అట్లాంటివి ఏముండవు, అట్లా ఏముండదు కనిపించవు. అండ్ ఈ కంప్లీట్గా బోనాల సమయంలో మీరు ఎట్లుంటారు? అంటే ఇప్పుడు పోతరాజు వేషం వేస్తే కొన్ని నిష్టమైన నియమాలు పాటించాలంటారు, అంటే పర్టికులర్గా ఇలాంటి రూల్స్ ఏమైనా ఉంటాయా మీకు, ఇట్లా ఉండాలి ఇదే పద్ధతిగా ఉండాలని? అంటే అదే పద్ధతి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పాటిస్తారు సార్. కొందరు ఏంటంటే తాగంది కూడా వాళ్ళకి ఆడడానికి రాదు, కొందరు ఉంటారు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే అలాంటి ఏం చేస్తలేరు. ఒక అప్పట్లో అది తాగుతూనే పోతరాజు అంటే ఆడగలుగుతారు. మా ఇప్పుడు మేము అసోసియేషన్ క్రియేట్ చేసినాక మేము రీసెంట్గా నేను సోషల్ మీడియాలో చేసిన ఒక పోతరాజు వీల్ చైర్ మీద కూర్చొని పోతరాజు చేసాడు వీల్ చైర్ పైన. అంటే ఆయన ఏజ్ వచ్చేసి ఒక 70-80+ ఉంటాయి. ఆయనకు ఒక ఇంటి పరంగా వచ్చింది అది, వీల్ చైర్ మీద కూర్చొని గుడికి పోయింది పోతరాజు చేసాం వేసుకొని. అంటే అప్పటి రూల్స్ ఇప్పుడు ఏంటంటే మాది ఒక అసోసియేషన్ క్రియేట్ అయినాక ఒక రూల్స్ ఒక రెగ్యులేషన్స్ కూడా చెప్పినారు. అంటే మేకప్ చేయొద్దని చెప్పారు, ఒక పర్టికులర్ ఒక 5 కలర్స్ రెడ్ ఎల్లో వైట్ బ్లూ ఈ కొన్ని 4 కలర్స్తో అవే కలర్స్తో నువ్వు ఎలాంటి రూపం అనేది చేసుకో. ఇంతకుముందు ఏమైందంటే అందరు పనులు పెట్టుకోవడం కానీ అంటే డేంజర్ డేంజర్ మేకప్లు వేయడం, ఒక సైడ్ ఒక ఫేస్ ఒక సైడ్ ఒక ఫేసు అలాంటివి వేయడం వల్ల వేరే పోతరాలు కూడా దెబ్బ పడిపోయింది. దానివల్ల ఇప్పుడు ఒక 5 కలర్స్ పెట్టుకునే యూజ్ చేయాలని చెప్పేసి ఒక రూల్ ఇచ్చారు. ప్రతి ఒక్క పోతరాజు 5 నుంచి 10,000 పర్చేస్ చేయాలి ఒక్కొక్క పర్సన్కి అని చెప్పి చెప్పినారు. పోతరాజు వేషం వేసుకొని ఏమన్నా ఏదో పనులు చేస్తే కొడుతుందా? డెఫినెట్గా జరుగుతుంది. ఎట్లాంటి పనులు చేయొద్దు పోతరాజు వేషం వేసుకుని? పోతరాజు ఇప్పుడు మీరు అంటున్నారు తలుగుతే అంటున్నారు కదా, అది కొత్తగా వేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు, ఒక బందోబస్త్ అంటే ఏం తెలియదు, ఏదో స్టైల్కి పోతరాజు సామాన్లు ఒక 2,000 పెడితే కింద వాళ్ళు వస్తాయి 50 మాకు వాళ్ళకి 10,000 ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు తీసేవాళ్ళు ఏంటంటే ఒక 10 మంది ఉంటారు, 10,000 ఆయన కుక్కనికి ఇవ్వడం ఎందుకు? అరే మన దాంట్లో ఒక 2 పూరలకి 2,000 ఇచ్చి ఒక ఫుల్ వడ్డీలు సాలేస్తారు అని అంటారు. సరే అని చెప్పి వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు వేసేవాళ్ళు. వాళ్ళు 2,000 సామాన్ తీసుకొని వేసుకుంటారు, ఏ బందోబస్తు ఉండదు, ఓన్ నమ్ముతారు, పగ నేను ఉంటా చూసుకుంటా అంటారు, ఆడ తాగి వండుకుంటాడు. వీళ్ళకి బందోబస్తు చేయడు సైడ్ సపోర్ట్ ఉండాలా, వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళు వేస్తారు పొద్దుగా వేసే వారికి ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు, అడ్డం పడ్డ వాళ్ళు ఉన్నారు. అప్పుడు మాకు ఫోన్ చేసి అన్నా మిమ్మల్ని పెట్టుకుని అయిపోవన్నా
వాళ్ళకి 2,000 మేము 10,000 కోసం చూసుకుంటే వాళ్ళకి 100,000 అవుతున్నాయి హాస్పిటల్లో అని చెప్పేసి. మళ్ళీ మాకే ఫోన్ చేస్తాను, అన్న ఇట్లా అయిందన్న, ఏమన్నా చూపియారా మాకు అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి ఇట్లా పోతాడు వేసింది మా కొడుకు, ఇట్లా రాత్రి ఇట్లా వేసింది పొద్దుగా అట్లా అడ్డం పడ్డాడు, ఓ రెండో చూపియారా అని చెప్పి మళ్ళీ మాకు ఫోన్లు వస్తుంటాయి. ఓకే. అండ్ ఇంకోటి ఈ గావు పట్టడు ఉంటుంది బోనాల టైం, అవును అంటే ఒకప్పుడు అంటే ఈ మధ్య కాలంలో కూడా పడతారు డైరెక్ట్, అవునవును రీసెంట్గా కూడా పట్టారు, ఇప్పుడైతే గుమ్మడికాయ పడతారు అనుకో, బట్ జనరల్గా చేసేటోళ్ళు అయితే చేస్తున్నారు, నేను ఈ ఇయర్ కూడా చేశాను. అట్లా గావు పట్టినప్పుడు ఎప్పుడైనా జరగకూడదు ఏమైనా జరిగినాయా? ఏ ఇంకా మనం అంత వరకు రాలేదు అంటే దానికి అడిగినారు కానీ నేను అంత యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే మనకు తెలియని తెలియని ముందు ముందు పోయినాం అనుకో ఏమన్నా కావచ్చు, దానికి ఒక సపోర్ట్ అనేది ఉండాలా, దానికి సపరేట్ గురువులు ఉంటారు, దానికి సపరేట్ విద్య ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చేసే వాళ్ళైనా సరే వాళ్ళ రూల్స్ వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళు ఎట్లా అంటే మొక్కుకొని వాళ్ళకు కొన్ని ఉంటాయి, వాళ్ళు అన్నీ చేసుకున్నాకనే అవన్నీ అడిగి పట్టాలి. ఇప్పుడు మనం ముందు ముందు పిలిచినా కదా అని చెప్పేసి మనం పోయినాం అనుకో ఎఫెక్ట్ కావచ్చు అది. సో ఇన్ని ఇళ్లలో అంటే ఒక అంటే జరిగిన ఒక మిరాకిల్స్ అని ఉన్నాయా ఒక రెండు చెప్తారా? అంటే ఈ 12 ఏళ్ళలో మీరు చూసినటువంటి మీ జీవితంలో జరిగినటువంటి నాకు అంటే నాకు మిరాకిల్ అంటే ఏం, నేను ఓన్ మేకింగ్ నాది, నేనే మేకప్ చేసుకుంటా, నాకు ఓవర్ మేకప్ చేయరు, స్టార్టింగ్ 12 ఇయర్స్ నేనే ఓన్ మేకింగ్ నాది, నేనే చేసుకుంటా నేను మేకప్. ఓ గ్రేట్. నేనే మేకింగ్ చేసుకుంటా, నాకు దానివల్ల కొద్దిగా పేరు అనేది వచ్చింది నాకు. మళ్ళీ వేరే వాళ్ళు చేస్తారా? చేస్తాను. ఎంత తీసుకుంటారు ఒక పోతరాజు వేస్తే? అంటే మెయిన్ మేకప్కి అయితే ఏం తీసుకోను నా, అంటే నాతో వచ్చిన వాళ్ళకి వేస్తాను నేను, స్పెషల్గా మేకప్ చేయడానికి అయితే నేను పోను, ఎందుకంటే ఆ సీజన్లో అందరం బిజీ ఉంటాం కాబట్టి, నాతో ఎంతమంది వస్తే వాళ్ళకి నేను వేసేసి నేను వేసుకుంటాను. మీరు ఎంత తీసుకుంటారు? నేను పిలిస్తే అంటే మేకింగ్ చేయడానికి లేదు. ఇప్పుడు పలానా ఇంటికాంచి మా ఇట్లా పోతరాజు వేషం మా ఇంట్లో బోనం తీస్తున్నాం, లేకుంటే మా ఊర్లో బోనం తీస్తున్నాం, మీరు రావాలి పోతరాజు గారు అని చెప్పి చేస్తారు, ఎంత తీసుకుంటారని ఒక ప్రోగ్రామ్? అంటే నేనైతే పర్టికులర్ 7,000 to 10,000 లోపల తీసుకుంటా, అంటే తక్కువ. మీతో పిల్లలు కూడా వస్తారు కదా, వీళ్ళని కూడా చూసుకోవాలిగా. అంటే ఇప్పుడు నా మాతో వచ్చే వాళ్ళు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఒకవేళ బయట వాళ్ళు వస్తే ఫెస్టివల్కి బట్టలు ఇప్పేయడం కానీ వాళ్ళకి ఏమైనా కావాలంటే, ఇక మాతో వచ్చేటప్పుడు ఇక తినడము ఇవన్నీ మేము చూసుకుంటాం వాళ్ళకి. అంతే, వాళ్ళు వస్తారు తీసుకుంటారు. ఓకే. ముఖ్యంగా హైదరాబాద్ బోనాల గురించి ఏం చెప్తారు? హైదరాబాద్ బోనాల గురించి అయితే ఇప్పుడు మన ఫస్ట్ బోల్కొండలో జరుగుతాయి, ఆ నుంచి మన బల్కంపేట్ స్టార్టింగ్, మనకి బల్కంపేట్ అమ్మవారు కళ్యాణం అయిన తర్వాతనే మనకి ఆషాఢం అనేది స్టార్ట్ అవుతుంది. మేము బల్కంపేట్లో మేము అంటే ఓవర్ టీం, ఇప్పుడు సపోజ్ ఓవర్ టీం వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నా కింద ఒక 22 మెంబర్స్ ఉన్నారు ఓన్గా నా పిల్లలు, మేమందరం కలిసి చేస్తామంటే మా ఇంటి కాడ పోతరా చేసుకొని నాచరం నుంచి బల్కంపేట వరకు పోతాం, అక్కడ కొట్టుట్టలో తీసి మా ఊరేపు మాది ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ పోతరాజు అసోసియేషన్ నుంచి గోల్కొండకి వెళ్తాం. లాస్ట్ టైం 101 మెంబర్స్ వేసినాం గోల్కొండలో, 101 మెంబర్స్ వేసినాం గోల్కొండకి. మళ్ళీ సికింద్రాబాద్లో ఇప్పుడు కొత్త అమ్మవారు కమాన్ ఓపెన్ అయింది ఫ్రంట్, దానికి కూడా 101 మెంబర్స్ వేసినాం. దానికి వేసినాం. మళ్ళీ రీసెంట్గా కేసీఆర్ కూతురు కవిత బంగారం మనం ఎత్తుకుంటే అక్కడ ఒక 22 మెంబర్స్ వేసినాండి సంఘం తరఫున, పోతరాజు అసోసియేషన్ తరఫున. సో కొమరెల్లి జాతరకి వెళ్తుంటాం. వెళ్తుంటాం. అక్కడ ఎట్లుంటుంది? మేము అక్కడ మా ఆర్కేపురం రాకేష్ అన్న అక్కడ జూలస్ చేస్తాడు కదా, ఆయనతో పాటు వెళ్ళి మేము అక్కడ పోతరా చేస్తాం. అక్కడ ఏంటంటే ఒక పోటీలాగా నడుస్తుంటుంది అక్కడ, ఇక్కడ కొమరెల్లి జాతరలో ఆడ సూపర్ అట్రాక్షన్ ఉంటాయి, ఎందుకంటే శివశక్తులు బోనాలు తీసుకొస్తుంటే బోనాలు ఒగ్గోల కళాకారులు వాళ్ళు చాలా పసుపు ఆడించుకుంటా. తర్వాత మేము ఒక 20-20 మంది పోతరాలు ఉంటాం, రథం తీసుకొని వస్తుంటారు, చాలా బాగుంటుంది అక్కడ. పోతరాజు మీదకి అమ్మవారు పోనుతారు అంటారు, నిజంగా మీ మీదకి అమ్మవారు వస్తారా? వస్తారు వస్తారు వస్తారా? మరి ఆ సమయంలో ఎట్లుంటుంది మీ అంటే? మాకు అలాంటి టైంలో ఏం గుర్తుకుండదు స్వామి, మాకు ఏం గుర్తుకుండదు. మేము నార్మల్గా బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లయితే ఉంటామో ఆ అమ్మవారు వచ్చి అయిపోయినాక మేము మాకు చూపిస్తారు వీడియోలో చూపిస్తుంటే మేము అరే మేమే నా అనిపిస్తుంటుంది. ఆ టైంలో ఎవరికి ఏం గుర్తుకుండదు, ఏం ఉండదు గుర్తుకుండదు. ఎంతసేపు ఉంటుంది అట్లా మీ మీద అంటే? ఇట్లా వచ్చేసి ఒక 2-3 ఒక 5-10 సెకండ్స్ ఉన్న తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. సో మీకు ఏం జరిగింది అనేది తెలియదు? తెలియదు తెలియదు. ఇంకా నార్మల్ టైంలో ఎట్లుంటారు అంటే, నార్మల్గా సివిల్ ఎట్లుంటారు అట్లనే ఉంటారు, లేదంటే అప్పుడు కూడా ఏమైనా పాటించాలా సివిల్లో ఉంటే?
పాటించడం ఏం లేదు. మనం వారం వారం పూజలు కరెక్ట్ చేసుకొని, అంటే మనం కరెక్ట్ అమ్మవారి భక్తులం, మనం కరెక్ట్ అయిన పోతరాలం అంటే మాత్రం ఖచ్చితంగా మంగళవారం శుక్రవారం మనం ఇంట్లో పూజలు చేసుకొని, మనం పెట్టిన సామాన్కి కూడా అంటుముట్టు రాకుండా ఒక ప్లేస్లో పెట్టేసుకోవాలి, పర్మనెంట్ ఒక ప్లేస్లో. పోతరా సామాన్, పోతరా సామాన్ అదేంటంటే దాని దేవుని ఫోటోలు మనం ఎంత అయితే ఇష్టంగా చూసుకుంటామో అదేవిధంగా ఈ సామాన్లు కూడా కాపాడుకోవాలి. నువ్వు బయట వచ్చి తిరిగేసి వచ్చి సామాన్ ముట్టుకోవడం అలాంటివి చేయదు. అవి మళ్ళీ మనం వేయడానికి వెళ్ళిన రోజే తీసుకోవాలి, మళ్ళీ దానికి పూజ చేసుకోవాలా, మళ్ళీ కడుక్కుంటావా, తోడుచుకుంటావా, తోడుచుకొని ఆ దేవుని సామాన్లకు పూజలు చేసుకొని మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు ఇంట్లో దేవుళ్ళకి పూజలు చేసుకొని అమ్మ నాయన కాళ్ళు మొక్కి మనం బయటకు వెళ్తే మనకి అదే పెద్ద ఆశీర్వాదం. ఎవరు వచ్చి ఏం చేసినా ఏం కాదు. ఇప్పుడు మరి ఎవ్రీ ఇయర్ కొమరేలు జాతర పోతారా? వెళ్తాం. పోతారు పక్కా వేస్తారు? పక్కా. మనకి సంక్రాంతి అయిపోయాక సెకండ్ వీక్ ఖచ్చితంగా తీసుకుంటాం. సెకండ్ వీక్ చాలా పెద్ద జాతర కొమరేలు స్టార్ట్ అవుతుంది. సెకండ్ వీక్ లో ఖచ్చితంగా సంక్రాంతి ఎలా స్టార్ట్ అవుతుంది అసలు? సంక్రాంతి తర్వాత సెకండ్ సండే రోజు పెద్ద జాతర అవుతుంది. అవును, ఆ జాతరలో కంపల్సరీ వేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో మరి తొందరలో మనం కొమరేలులో కలుద్దాం. ఓకే, మరోసారి అక్కడ మంచి మరో ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, కొమరేలు విషయాలు కూడా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.